తో మిమ్మల్ని పలకరిస్తున్న మనరుచుడు ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో భాగంగా సరికొత్త రెసిపీస్ని పరిచయం చేసేందుకు నేను వచ్చేసాను బిఎన్ రెడ్డి కాలనీలో ఉన్న శ్రీవేణి గారి ఇంటికి మరి శ్రీవేణి గారు ఈ రోజు మన కోసం ఏం పరిచయం చేయబోతున్నారో ఆ విన్న అడిగి తెలుసుకుందాం నమస్తే శ్రీవేణి గారు నమస్తే లహరిక నేను కూడా చాలా చక్కగా ఉన్నాను మరి ఈ రోజు మా ప్రేక్షకుల కోసం సమ్మర్ స్పెషల్ లో భాగంగా ఏ రుచులను పరిచయం చేస్తున్నారు అందరూ కామన్ గా పెట్టే పచ్చడి మామిడికాయతో ఆవగడ్డ आवपड़ी कारम आयल साल्ट वेल्लुल्ली मन चाला तक इंग्रीडियंट्स ఇప్పుడు మనకి స్టవ్ తో కూడా అవసరం లేదు స్టవ్ తో కూడా పని లేదు ఓకే సూపర్ సమ్మర్ లో ఎంత స్టవ్ కి దూరంగా ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సో ఇది 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది 1 ఇయర్ పాటు కూడా నిల్వ ఉంటుంది ఎటువంటి మామిడికాయలు తీసుకోవాలి బా పుల్లగా ఉన్నాయి తీసుకోవాలి కొంచెం బా గట్టిగా ఉన్నాయి కూడా తీసుకోవాలి గట్టిగా మెత్తగా ఉండకూడదు మెత్తగా ఉండకూడదు ఓకే సో ఇప్పుడు వీటిని కట్ చేసుకుందామా ఇవి శుభ్రంగా ముందే కడిగేసుకొని అసలు తడి లేకుండా తుడిచేసుకోవాలి తుడిచేసుకున్నాక ఇప్పుడు ఈ కాయల్ని ముక్కలుగా కోసుకుందాం दी आल टेक कटिंदी अंत गटी मन मुखल अभी निपचक मन बैठ कटे इप्ड मन वीटा मन उठी 3 मंथ्स अंत उ 3 4 मंथ्स मन को एटना करेक्ट आई का पड़ते आवगा निल उ वन इयर पैन पुलाकाय बहुत अवैसे मैं नागे ना आर अलग इवेदा मूल रेग्युर् ते कमर टू 3 मंथ्स इवे मन के एटना कायल इन हाइब्रिड कायल अवी फिब्रवरी मन के अंदर अला पचड़ी बहुत जीडी इंका लेकिन मन टेक सर आई अवक उबी मन अंत पन लेकिन इला मुक्का सो इलाटे मन की मंटी आवकाय की बहुत ఇంట్లో సరదాగా తినడానికి బాగుంటుంది కాబట్టి పిల్లలందరూ లైక్ చేస్తారు దోశలో కూడా బాగుంటుంది ఈ పచ్చడి అన్నమనే కాదు దోశలో ఇడ్లీలో కొంతమంది ఇష్టంగా పుల్ల పుల్లగా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవన్నీ నచ్చుతాయి ఇప్పుడు ఈ ఆవకాయకి మనం రెగ్యులర్ గా స్టోర్ చేసుకున్న ఆవకాయకి సేమ్ ఒకటే సేమ్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ కాకపోతే దీనికి టెంక లేదు అంతే కాయకి టెంక ఉన్నా కూడా చిన్నగా ఉంటుంది మన లోపల దీనికి దేనికి స్టవ్ తో పని ఉండదా आवगा की पेद अवसर लेकिन मावगा अटर तुरी पचड़ी पेटा वाटे पोप वेस वीटकते इंका इध मन कल उच्च मूडो रोज इधर कंपलसरी मूडो रोज अन्न कल बहुत चेला चुरीला अला उ मेन पटे ఇలా కాయ గట్టిగా ఉంటే మనం 3 రోజులు కూడా ఇంకా గట్టిగా ఉండి చాలా బాగుంటుంది కాయ టేస్ట్ ఓకే మామిడికాయతో మామూలుగా మీరైతే ఎన్ని రకాల పచ్చళ్ళు చేస్తూ ఉంటారు మామూలుగా తురుం పచ్చడి పెడతాను మామూలు ముక్కలు పెట్టి నిల్వ పచ్చడి కాకుండాను ఇన్స్టెంట్ గా తొందరగా అయిపోయేది ఒక 2 రోజులు 3 రోజులకి మామూలుగా ఉప్పు కొంచెం మెంతి పొడి అలసి ముట్టి జస్ట్ పోపు వేసుకొని పెడతాను లేదంటే ఈ మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చకొబ్బరి ఉంటుంది కదా మనం ఎలాగ పూజలై చేసిన పచ్చకొబ్బరి బాగుంటుంది దాంట్లో ఒక కాయ యాడ్ చేసుకొని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పచ్చి మిరపకాయలు అది రోటి పచ్చళ్ళ మిక్స్ చేసుకోవాలదని ఆ మామూలు ప్రాసెస్ అంత మామూలే పచ్చి మిరపకాయలు ఈ పచ్చకొబ్బరి ఒక మామిడికాయ పచ్చి మిరపకాయలు వేయించుకోవాలి కొంచెం జీలకర్ర వెల్లుల్లి ముక్కలు కట్ చేసి అంటే తొక్క తీసేయాలి అది వేసేసుకొని పచ్చి కొబ్బరిస్ గ్రైండ్ చేసుకోవాలి చాలా పుల్లగా ఉంటుంది కదా ఆ పుల్లగా ఉంటుంది అందుకే మనం కొబ్బరి వేస్తాం కదా కాంబినేషన్ బాగుంటుంది ఓహో ఇంకా పోపేసి కొంచెం కొత్తిమీర తీసుకుంటే చాలా బాగుంటుంది ఆ పచ్చడి ఓకే చాలా మందికి ఈ నిలవ పచ్చళ్ళు అంటే కొంతమంది తినకూడదు కొంతమంది తినదని చెప్తారు డాక్టర్స్ అలాంటి వాళ్ళకి అలా రోటి పచ్చళ్ళు చాలా మంచిది ఓకే వాళ్ళకి మామిడి పచ్చడి తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది
మనకి అంటే క్వాంటిటీ ఇప్పుడు మీకు ఉట్టిగా జస్ట్ కాబట్టి రెండు మామిడికాయలతో తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మనకి ఎంత మనం ఎలా వాడుకుంటాం దాన్ని బట్టి ఒక 10 కాయలైనా 5 కాయలైనా వాడుకోవచ్చు ఇంట్లో వాడకం బట్టి. ఓకే ఇక నిల్వ పచ్చడి లాగా పెట్టుకోవద్దు ఇది మనం ఉట్టి జస్ట్ ఒక 3 మంత్స్ కోసమే కాబట్టి ఒక 2 మంత్స్ కోసమే కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ ఫస్ట్ లో వచ్చిన మామిడికాయతో ఇలా పెట్టుకోవాలి. ఉంటుంది 3 మంత్స్ అయినా ఉంటుంది కానీ మనకి అంత లైక్ చేయం కదా అప్పటికప్పుడే తినేస్తాం ఇది అయిపోతుంది అంత రోజు కొన్ని కాయలు పెట్టుకుంటాం కాబట్టి. కటోరీ కారం తీసుకుంటున్నాను. ఓకే మొత్తం పడుతుందా? ఆ మొత్తం పడుతుంది. కారం అంటే మనకి ఊట కూడా ఎక్కువ రావాలి కదా ముక్కలు అంత తగ్గట్టుగా సాల్ట్ మాత్రం సగమే తీసుకుందాం ఇందులో సగమే. ఈ సాల్ట్ కూడా మీరు కల్లుప్పుని కడిగేసి ఎండలో ఆరబెట్టేసి పౌడర్ చేసుకోండి. ఎండలో పెట్టి ఒక రోజంతా అంటే మనకి ఏమైనా చెమ్మగా ఉన్న ఫీలింగ్ ఉంటే పచ్చడి అనేది మనకి నిల్వ ఉండాలి కదా ఖరాబ్ కాకూడదు అనేసి అట్లా అన్ని సేఫ్టీగా ముందే అసలు తడి అనేది లేకుండా ఉప్పు కారం ఈ ఆవపొడి కూడా మనం ఎలా చేసుకోవాలంటే ఇది కొంతమంది వేయిస్తారు కానీ వేయించక్కర్లేదు బాగా ఎండలో బాగా ఎండబెట్టాలి అంతే ఆవాలు కడిగేసి కడగకూడదు కడగక్కడ మనకు బయట సూపర్ మార్కెట్ మంచిగా అవైలబుల్ ఉంది కదా శుభ్రంగా తెచ్చి ఆరబెట్టేసుకోవాలి 2 రోజులు ఎండలో గట్టిగా ఎండలో పెట్టుకుంటే మంచిగా పొడి అవ్వడానికి బాగుంటుంది అనమాట. అవును ఇది పొడి చేస్తున్నప్పుడు కంపల్సరీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు ఇంత నేను ఒక గిన్నె ఒక చిన్న గ్లాస్ వేసినప్పుడు ఒక స్పూన్ కూడా వేసుకుని అందులో కూడా సాల్ట్ చేదు వస్తుంది కొంచెం ఆపుడు అలా ఉట్టినే చేస్తే ఆ చేదు అనేది రాకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇది మనకు ఏంటంటే ఇంకా ముక్కలకి బూట అన్నంలో కలుపుకోవాలంటే ఇది ఎక్కువ ఉండాలన్నప్పుడు ఇది ఎక్కువ వేసుకోవచ్చు దాన్ని బట్టి కారం కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం కారం ఈ బౌల్తో ఇస్తున్నాం కాబట్టి ఇది కూడా ఇంత వేసుకోవచ్చు ఆవు పొడి కూడా ఆవు పొడి వేసుకోవచ్చు. కొంచెం వేసి మిక్స్ చేసుకున్న ఆవు పొడి 1 కప్ ఉప్పు కారం మొత్తం కలుపుకోవాలి. ఇవన్నీ ఇట్లా మంచి కలుపుకోవాలి ముందు. ఇందులో మెంతి పొడి వేస్తారా వేరే? మెంతి పొడి వేరండి ఉట్టి మెంతులు వేస్తారు. ఉట్టి మెంతులు వేస్తే అది అంటే కొంచెం ఒంటి మంచిగా అంటారు కదా మెంతులు అవి కూడా ఆయిల్లో అది పులుపుకి ఉబ్బి మంచిగా ఉంటాయి టేస్ట్ తినడానికి. కానీ ఇప్పుడు నేను వేయట్లేదు పొడి వేయట్లేదు ఇప్పుడు నేను వేయట్లేదు వెల్లుల్లిపాయ వేస్తున్నాను. అంటే వెల్లుల్లిపాయను మెంతులు రెండు కూడా వేసుకోవచ్చు. కొంతమంది శనగలు వేస్తారు అట్లా కూడా వేస్తారు. ఇప్పుడు వీళ్ళ బాగా కలుపుకున్నాక మనం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇందులో ఇవి కొంచెం ఇలా తీసేసి అసలు పోపు లేకుండానే ఇవన్నీ డైరెక్ట్ అంతే దీనికి అసలు మనకి స్టవ్తోనే అవసరం ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే అసలు కామన్గా అందరికీ చేసేది పచ్చడి మెయిన్ అసలు అయితే ఇదే. అవును ఇప్పుడు వెల్లుల్లి మనకి ఇంత క్వాంటిటీ ఉంది అంతనే వేసుకోవచ్చా? ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది కానీ ఇప్పుడు మనకి ఈ క్వాంటిటీకి సరిపోతాయి. ఓకే ఇవి ఒక ఒక వెల్లుల్లి తీసుకున్నాము ఒక కాయ దాన్ని వేసాం ఇవన్నీ వేసేది నేను. అసలు మామూలుగా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఎలా చేస్తామంటే ఒక పెద్ద బేసిన్ తీసుకుంటాం. ఒక మనం ఒక కొలత పెట్టుకుంటాం కదా ఒక గిన్నె ఎంత ఉంటుంది ఒక అంటే మనం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక గిన్నె ఒక 50 కాయలు అయితే ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నె ముక్కలు వేస్తాము ఒక గిన్నె ఆవపిండి కారం అన్ని ఆఫ్ ఆఫ్ తీసుకొని అందులో వేసేసాయి అనమాట. వేసి మళ్ళీ అన్ని కలుపుకున్న తర్వాత జాడీలో వేసేటప్పుడు ముందు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ముక్కలు వేస్తారు ముక్కలు వేసి పల్పని పొడి అలా అన్ని వేస్తూ స్టెప్ బై స్టెప్ కలిపేసి జాడీలో అట్లా పెట్టాలన్నమాట. స్టెప్ బై స్టెప్ అన్ని కలుపుకుంటూ కొంచెం నూనెలోనే కలుపుకుంటూ అన్ని వేసేసి లాస్ట్కి మళ్ళీ ఇంకా కొంచెం నూనె ఎక్కువ వేసి పెట్టేస్తారు. ఇంకంటే మనకి ఇది వండేది అలా ఏం కాదు కదా 3 రోజు అప్పుడు చూస్తారు. 3 రోజు మంచి కరెక్ట్గా అన్ని సెట్ అయిపోయాక మళ్ళీ కలుపుకోవచ్చే మళ్ళీ కింద నుంచి పై వరకు అప్పుడు కంపల్సరీ కలపాలి. 3 రోజు కంపల్సరీ కలపాలి. ఇప్పుడు ఇవి ఇలా కలిపేసుకున్నాను కదా దీనికి మామిడి కెంపుకలు వేసుకున్నాను వేసేసాను. కొన్ని కొన్ని వేసుకుందాము కలిపినాక మామూలు నిల్వ ఉన్న ఆవాయికి దీనికి కూడా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇది ఒకలాంటి టేస్ట్ టెంక లేకుండా ఒకలాగా ఉంటుంది. ఇది ఒక టేస్ట్ బాగుంటుంది పచ్చడి కూడా.
పచ్చళ్ళు చూసాం కదా ఇప్పుడే తగ్గించాను అప్పుడు బాగానే తినేవాళ్ళం ఇప్పుడు కొంచెం తగ్గించేసాను కానీ అప్పటి వంటలు కానివ్వండి అప్పటి సాంప్రదాయంగా వచ్చే ఈ పచ్చళ్ళు అదే ఎట్లయినా మనం ఎంత తగ్గించినా కానీ పెట్టకుండా మాత్రం ఉండలేము కంపల్సరీ ఉండాల్సిందే పచ్చడి నూనె కూడా అంతే మనం ఏమి కాల్చడము అలా వేడి చేయడము డైరెక్ట్ గా ఆయిల్ తీసుకొని వేసేయండి క్వాంటిటీ చూసుకొని వేయాలా లేకుంటే ఎంత పడతా అంత వేసేయొచ్చు అంటే అసలు ఎక్కువనే వేయాలి ఇప్పుడు మనం కటోరీ కటోరీ వేసాం కదా ఈ ముక్కలంతా మునిగే వరకు వేసుకోవాలా ఆ మునిగే వరకు వేసుకోవాలి ఓకే ఇలా అంటే దీంతోనే కొలత ప్రకారం వేయొచ్చు కానీ ఎక్కువనే పడుతుంది దాని ప్రకారం ఇంకా నేను అందాజగానే వేస్తా ఓకే ఇష్టమనే తెలియని వాళ్ళకి అవకాశం అంటే ఎంతో కష్టం చాలా ఈజీగా చేయొచ్చు మనకి క్వాంటిటీ 50 కాయలస్ భయపడిపోయి పెట్టుకోమను ఇలా కొద్ది కొద్దిగా ట్రై చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు మనకు మెజర్మెంట్స్ తో సంబంధం లేదు అసలు అందాజగా కూడా పెట్టేసుకోవచ్చు మెయిన్ గా ఆవపొడి మనకి ఇంట్లో అవైలబుల్ ఉంటే చాలు ఉప్పు కారం అనేది నార్మల్ గా ఉంటుంది ముక్కల అప్పుడప్పుడు వెంట వెంటనే కట్ చేసుకొని నీటిగా కడిగేసి వాటర్ లేకుండా కట్ చేసుకొని కలిపేసుకోవడమే తడి అనేది లేకుండా చేసుకోవాలి చాలా ఈజీ అబ్బా ఓకే ఇప్పుడు ఆయిల్ సరిపోయినట్టేనే ఇంకా చాలా పడుతుంది ఇంకా అంటే కలుపుకుంటూ వేసుకోవాలి కలుపుకుంటూ వేసుకోవాలి మనకి దీనికి మన ఇష్టం థర్డ్ డే మామూలు కలిపేసుకొని ఉంచుకోవచ్చు మీకు ఇప్పుడే సరిపడే వేసుకుంటే ఓకే కానీ ఇంకా సరిపోతుంటే వేసుకోపోయినా ఇంకా థర్డ్ డే జస్ట్ అంత మళ్ళీ ఒకసారి జాడీలో వేసుకున్నాక కలిపి చూసుకొని ఉప్పు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఎంత ఆయిల్ వేసినా అది పీల్చి ఉంది కదా పీల్ చేసినట్టుగా ఉంటుంది మనకి అయ్యో ఆయిల్ చాలా తక్కువ వేసాం కూడా అని ఫీలింగ్ ఉంటుంది అందుకే థర్డ్ డే రోజు కరెక్ట్ తెలిసిపోతుంది మనకి అంటే ఇది పులుపు కదా ముక్కల దగ్గరికి అయిపోతుంది ఆ ఉప్పు తగిలేసరికి చెమ్మదనం వచ్చేసరికి సో వెల్లుల్లి రెబ్బలు కూడా శుభ్రంగా అంత పట్టి మనం తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది వాటికి కూడా వెల్లుల్లి కూడా ఒకటి మంచిది కాబట్టి ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా కొంచెం మాయిశ్చరైజర్ గానీ ఆయిల్ ఒక విధంగా సరిపోయినట్టు అనిపిస్తుంది కానీ పడుతుంది ఇంకా పడుతుంది ఓకే ఇంకా థర్డ్ డే కొంచెం అవసరం లేదు మనం వాడేస్తే ఉంటాం కదా థర్డ్ డేకి ఆయిల్ తేలిపోతుంది ఎట్లయినా సరిపోయి ఒక జాడీలో పెట్టుకోవాలి స్టీల్ గిన్నెలు ఇప్పుడు మీకు ఇలా చూపిస్తున్నా కానీ స్టీల్ గిన్నెలు అసలు పెట్టకూడదు పెట్టకూడదు డైరెక్ట్ గా ఒక చిన్న గాజు జాడీ తీసుకొని పింగాంజనంతా దాంట్లో వేసేసుకోవాలి చాలా మంది కొంచెమే పచ్చి కానీ ప్లాస్టిక్ దాంట్లో బౌల్స్ లో పెట్టుకుంటారు కానీ మన దగ్గర ఎలాగో జాడీలు అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఒక చిన్న దాని క్వాంటిటీ సరిపోయింది ఇప్పుడైతే ఆయిల్ సరిపోయినట్టు సరిపోయినట్టు శ్రీవల్లి గారు కలిపేసుకున్నాం కదా ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి ముక్కలకి అన్ని బాగా పట్టాలి సో ఇలాంటి ఊరగాయలు పెట్టేటప్పుడు ఏమైనా టిప్స్ పాటించాలి కదా లేకుంటే ఖరాబ్ కాకుండా ఇలా చేసేటప్పుడు కానీ ఏమైనా ఇట్లా దీనికి సంబంధించిన ఏమైనా టిప్స్ చెప్తారా మామూలుగా ఖరాబ్ కాకుండా అంటే మనం ఒకటే వాటర్ లేకుండా చూసుకోవాలి మళ్ళీ నీట్గా ఉంచుకోవాలి వేడి ఆయిల్ వేయకూడదు అని చెప్తారు వేడి ఆయిల్ వేయకూడదు మామూలుగా కొంచెం గోరువెచ్చు అంటే మనం దీనికైతే పచ్చిదే వాడుతాము కొన్ని అల్లం మాగాయకి అలాంటి వాటికి అయితే మనం గోరువెచ్చుకున్నప్పుడే వాడుకోవాలన్నమాట మాగాయ కోటి అవి మామూలుగా ఇలా కలిపేసుకున్నాక ఎండ్లో పెట్టచ్చు అంటారా పెట్టకూడదు ఇది ఇంతే అన్నమాట సో కలిపేసుకున్నారు కదా డిష్ అవుట్ చేసుకుందామా వేసేసేయండి ఇందులో దీనికి కొంచెం ఆవు పిండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత చక్కగా ముక్కకి పడుతుంది సో మనం అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెం గ్రేవీ లాగా వస్తుంది దాని అది మనం ఒకవేళ ఎక్కువ వేసుకోవాలంటే దాని క్వాంటిటీని బట్టి కారం కూడా పెంచుకోవాలి కారం సాల్ట్ అవన్నీ ఈ కాయ ఎట్లాగో మనం చిన్న ముక్కలే వస్తాం కాబట్టి ఇప్పుడు చేసాం కదా రేపు మార్నింగ్ కూడా మనము తినేయచ్చు ఎందుకంటే చిన్న ముక్కలే కదా పెద్ద కండ కూడా లేదు తొందరగానే మాయిశ్చర్ లాగా వచ్చి సాల్ట్ ముక్కలు పులుపుకి పట్టేస్తుంది మంచిగా ఇక్కడ పట్టింది లహరిక మామిడి ఆవకాయ రెడీ టేస్ట్ చూసి చెప్పాలి ఎలా ఉందో తప్పకుండా శ్రీవేణి గారు మామిడి ఆవకాయ టేస్ట్కి సిద్ధంగా ఉంది మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే మీకోసం చూసి చెప్పేస్తా ఇప్పుడే పెట్టాం కాబట్టి ఆవకాయ ముక్కకి సరిగ్గా ఇదంతా పట్టుకోవాలంటే 3 డేస్ పడుతుంది నేను గ్రేవీ మాత్రమే టేస్ట్ చూస్తున్నా అంటే ఇప్పుడు కొంచెం కారం ఉప్పు కొంచెం ఎక్కువలానే అనిపిస్తుంది 3 డేస్ అయినాక ఏదైతే పులుపు చక్కగా ఉన్న మామిడికాయ ముక్కకి బాగా పట్టి ఇదంతా పర్ఫెక్ట్గా సరిపోతుంది మెయిన్గా వేసుకున్న ఆవపళ్ళు
సాల్ట్ కూడా వేసేసి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు చేసుకున్నట్లయితే మనకి చక్కగా చేదు ఎక్కువగా ఉండదంట సో ఈ టిప్ మీరు పాటిస్తే కనుక మనం ఈజీగా ఇంట్లోనే ఇలాంటి ఆవకాయ తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న అంటే చిన్న చిన్న టిప్స్ ఏవైతే ఉన్నాయో ఫాలో అయితే కనుక ఈజీగా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఈ సీజన్ లో వచ్చే మామిడికాయతో చక్కనైన ఆవకాయ తయారు చేసుకోవచ్చు మరి ప్రాసెస్ అంతా ఈజీగా ఉంది కాబట్టి మీరు కూడా చూసారు కాబట్టి ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి శ్రీవేణి గారు చాలా 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 బాగుందండి आवकाय चाल कष्ट चूपा चाल ईजी असल इंग्रीडियंट चाल तुंदर अच्छी सो चूसर कदमी श्रीवेणी गार पचन आवकाय आवकाय चला 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 टेस्ट ईजी मेथड मन नेसर का बट्टी एलगो इधड़काय सीजन का बट्टी इंट्लो हैपी आवकाय तैयार मरी इधी वाटी मन रुचुड़ कार्यक्रम रेप रुचुड़ कार्यक्रम में मल्ल कल अंतर सलो नमस्ते।